తిరుమలలో మరోసారి చిరుత దాడితో కలకలం రేగింది అలిపిరి కాలినడక మార్గంలో వెళుతున్న ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేసింది రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల సమయంలో చిన్నారి లక్షిత కనపడకుండా పోయింది తల్లిదండ్రులు ఒక్కసారిగా కంగారు పడి చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ వెతికి చూశారు అక్కడున్న వాళ్ళందరినీ అడిగారు కానీ పాప జాడలేదు దీంతో తిరుమల వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కూడా పాప కోసం వెతికారు కానీ ఈ రోజు తెల్లవారుజామున అడవిలో అటవీ శాఖాధికారులకు మృతదేహంగా కనిపించింది లక్షిత పులి దాడి చేసింది అని తెలుసుకున్న వాళ్లు ఆ పాప డెడ్ బాడీని తీసుకుని రుయా వెళ్ళి వెళ్లి పార్టానికి పంపించారు దీంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి అసలు దేవుడే లేడు దేవుడని వాడుంటే నా బిడ్డనిలా పులికి బలిచేస్తాడా అంటూ ఆ తల్లిదండ్రులు మున్నీరే విలపిస్తున్నారు